ఎట్టకేలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించాడు. చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేశాడు. ముదివీడిలో చంద్రబాబు నాయుడు ఏవన్గా మరో 246 మందిపై కేసు నమోదు చేశాడు. చంద్రబాబు నాయుడు అరెస్టుకి సర్వం సిద్ధం చేసేసుకున్నాడు. ఇంతకీ చంద్రబాబు నాయుడిని ఇప్పుడు నేరుగా అరెస్ట్ చేస్తారా, అసలు ఏం చేయబోతున్నారు అనేది వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 4 చేయించండి. ఇక విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పొంగనూరు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ పొంగనూరు పుడింగి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడానికి 100 వైసీపీ కార్యకర్తల్ని ఉసిగొల్పి పంపిస్తే తట్టుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడడం జరిగింది. అందులో భాగంగా పోలీసుల మీద కూడా తిరగబడ్డారు. పోలీసు వ్యాను జీబు కూడా తగలబడడం జరిగింది. అది ఘర్షణల్లో భాగంగా జరిగింది. అయితే ఇదంతా ఎందుకు జరిగింది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టుగా లాఠీ ఛార్జీలు చేస్తుంటే, ఎవరిని మీటింగ్కు పోకుండా చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారిని కలవకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ప్రజాస్వామ్యం మాకు ఇచ్చినటువంటి హక్కు ఒక రాజకీయ పార్టీగా అని చెప్పి కార్యకర్తలు తిరగబడితే, ఇవాళ దాదాపు 246 చంద్రబాబు నాయుడు గారి మీద ఏమనగా ముదివీడు అనేటువంటి పోలీస్ స్టేషన్లో ఎవరిచ్చారు కేసు? వైసీపీ నాయకుడు ఇచ్చాడు. దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద, అమర్నాథ్ రెడ్డి గారి మీద, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అంటే కేసుల ద్వారా భయపెడదామనేటువంటి నీచమైనటువంటి ఆలోచన 4 ఇదే పని జగన్మోహన్ రెడ్డికి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో ఉన్నారు, ఆయన్ని అరెస్ట్ చేస్తారా? అదే కదా వీళ్ళ తుత్తరా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, మీరు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి రాజకీయపరమైనటువంటి కేసుల్లో కాదు, అవినీతి కేసులో 43,000 ప్రజాధనం దోచుకున్నటువంటి కేసులో 16 జైల్లో ఉండొచ్చాడు. అందుకని తన ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, తనని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరూ జైలు పాలవ్వాలి, జైలు జీవితం గడపాలి. నేను 16 ఉన్నా కాబట్టి 16 ఉండాలి, 16 ఉండాలి చివరికి అనే మానసికమైనటువంటి సైకోయిజంతో ఈ రకంగా కేసులు పెడుతూ, అతని టార్గెట్ గత 4 లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అంటే మిగిలిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిని పెట్టాలనుకున్నాడు. మంత్రుల దగ్గర నుంచి, అంటే మంత్రులుగా చేసిన వాళ్ళ దగ్గర నుంచి శాసనసభ్యులుగా చేసిన వాళ్ళ దాకా, చివరి కార్యకర్తల దాకా అందరి మీద కేసులు పెట్టాడు. అనేక మందిని అరెస్ట్ చేశాడు, దాడులు చేపించాడు, అదంతా జరిగింది. అతని టార్గెట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, వీళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టాలి, వీళ్ళిద్దరిని కూడా జైలుకు పంపించాలి. అమ్మయ్యా, నేను ఒక్కడే కాదు, వీళ్ళందరూ కూడా జైలుకు పోయినారు, వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పాలి. కానీ వీళ్ళెవ్వరూ ప్రజాధనం దోచుకోలేదు, వీళ్ళెవరూ ఘోరాలు నేరాలు చేసి, హత్య కేసులు చేసి, మీలాగా సొంత బాబాయినే చేసుకున్నటువంటి కేసుల్లో జైలుకు పోయేటువంటి పరిస్థితి కాదు. ప్రజల కోసం పోరాడుతున్నందుకు, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నందుకు, నువ్వు గత 4 చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఏమైనా దాడులు చేశాడా? ఏమైనా తిట్టాడా? మీలాగా ఎవరన్నా కొట్టాడా? లేదు. అక్కడికి వెళ్ళి గత 4 జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులను ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశాడు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు సందర్శిస్తుంటే, దానికి ముందు కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ప్రాజెక్టులు సందర్శించడానికి వెళ్తే అక్కడ ఇలాగే తొడలు కొట్టాలి, మేసాలు తిప్పాలి అనేటువంటి ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరిమి కొడితే అక్కడ పొరుగు పోయింది కాబట్టి, పులివెందుల్లో పొరుగు పోయింది కాబట్టి చిత్తూరులో నిలుపుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మేము గొప్పగా సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా వీళ్ళ ఆటలు సాక్క, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ కూడా తిరగబడితే, ఆ తర్వాత ప్రకాశం వెళ్ళారు, ఆ తర్వాత ఏలూరు వెళ్ళాడు, ఇన్ని నియోజకవర్గాలకు వెళ్ళాడు కదా, మరి ఎక్కడ ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే రెండు దెబ్బలతో వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరు, ఇప్పుడు ఇంకా వాళ్ళలో మార్పు వచ్చింది, ఇప్పుడు మనం వాళ్ళ జోలికి పోతే తరిమి కొడతారనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి వీళ్ళు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. గత 4 మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద టార్గెట్ చేశారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, నాయకుల మీద. ఏ ఒక్కరైనా మీరు కేసు పెట్టిన తర్వాత తగ్గడం కానీ, ఆగిపోవడం కానీ, తెలుగుదేశం పార్టీ జెండాని పక్కన పెట్టడం కానీ జరిగిందా అనేది బేరూజీ వేసుకోకుండా కేసులు పెట్టి మీరేదో పీకుదామనుకుంటే, లోకేష్ అన్న ఒకటే మాట ఇచ్చాడు, ఎవరైతే వైసీపీ అక్రమ కేసులకు ఇబ్బందులు పడతారో వాళ్ళందరినీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో నేను దగ్గరుండి నియమిస్తాను, అది నా బాధ్యత అని చెప్పాడు. అంటే మీరు ఎవరినైతే హెరాస్ చేస్తారో, మీ వల్ల ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళందరూ రాజకీయంగా రేపటి రోజున బాగుండబోతా ఉన్నారు. కాబట్టి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, కేసులు పెట్టిన వాళ్ళు, ఆ అక్రమ కేసులకు సహకరించినటువంటి పోలీసులు, ప్రభుత్వాధికారులు,
ప్రతి ఒక్కరూ రేపటి రోజున చట్టం ముందు సమాధానం చెప్పాలి. ఇప్పుడు చేసినటువంటి తప్పులకి అరాచకాలకి సామాజిక న్యాయం మీకు జరిగి తీరుతుందనేది గుర్తుపెట్టుకొని ఇకనైనా ఈ ఏడాది కాలమైనా సక్రమంగా ఉండండి.